పట్టిసీమ పథకానికి ఆగస్టులో ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. ఉభయ గోదావరి జిల్లాలో పర్యటించిన ఆయన ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకున్న చంద్రబాబు అక్కడి నుంచి హెలికాప్టర్ లో పోలవరం చేరుకున్నారు. ప్రాజెక్టుల పనులపై ఏరియల్ సర్వే నిర్వహించారు. ప్రాజెక్టుల పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ నెలాఖరు కల్లా పోలవరం కుడి కాలువ పనులు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం పనులను కూడా బాబు పరిశీలించారు. పనులు పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టును మరింత వేగంగా పూర్తయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు చంద్రబాబు. తమ ప్రభుత్వంపై విమర్శలు చేసేవారికి పట్టిసీమ ఎత్తిపోతల పథకం జవాబు కాబోతోందన్నారు. ఎవరు కూడా తమాషాగా తీసుకోవడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లో మెసేజ్ గా తీసుకోవాలి. ఈ సీజన్ లో వీలైనంత వరకు ఈ పనులన్నీ పూర్తి చేసి నీళ్ళన్నీ కూడా కృష్ణా డెల్టాలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. కృష్ణా డెల్టాలో ఏవైతే వాడుతున్నామో నీళ్లన్నీ అక్కడ కొంత నీళ్లు పొదుపు చేసి ఆ నీళ్లు శ్రీశైలం ద్వారా రాయలసీమకి ఇవ్వాలనేది, కరువు ప్రాంతాలకు ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అందుకే పట్టిసీమ కూడా పోలవరం పూర్తి కావాలంటే 4-5 సంవత్సరాలు అవుతుంది. ఈ 4-5 సంవత్సరాలు ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా పట్టిసీమ ద్వారా నీళ్లు లిఫ్ట్ చేసి ఈ నీళ్లు కూడా కృష్ణా డెల్టాకి తీసుకుపోవాలని, తద్వారా కృష్ణా డెల్టాలో మిగిలిన నీళ్లు కరువు ప్రాంతానికి ఇవ్వాలని చెప్పి ప్రణాళిక తయారు చేశాం. పోలవరం పట్టిసీమ ప్రాజెక్టులను పరిశీలించిన తర్వాత చంద్రబాబు రాజమండ్రి చేరుకున్నారు. జూలై 14 నుంచి ప్రారంభం కావాల్సిన గోదావరి పుష్కరాలపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనుల పురోగతిపై ప్రత్యేక అధికారి ధనంజయ రెడ్డి ముఖ్యమంత్రికి వివరణ ఇచ్చారు. వివిధ శాఖల అధికారులు కూడా ఈ సమీక్షకు హాజరయ్యారు. సాధ్యమైనంత వేగంగా పనులు పూర్తి చేయాలని, నాణ్యత విషయంలో రాజీ పడొద్దని ఆదేశించారు సీఎం.